గ్రామాల్లో మరిన్ని పల్లె ప్రకృతి వనాలు అదే విధంగా మండల కేంద్రాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిఆర్డీఏ పిడి శ్రీనివాస్ అన్నారు. చినశంకరంపేట మండలంలోని రుద్రారం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. రుద్రారం గ్రామంలో వనసేవకుడు శాలువాతో సన్మానం చేశారు. మొక్కల పెంపకంపై సిబ్బంది పనితీరు బాగుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 22 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులు మొదలు కాగా 550 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిజారెడ్డి, ఏపీఓ వెంకటసాయి, గోడ్ సర్పంచ్ మంచాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పల్లె ప్రకృతి వనం రుద్రారం గ్రామంలో మరియు శంకరపేట ఎల్లొండ దుబ్బలో ఉన్నటువంటి బృహత్ ప్రకృతి చూడడానికి రావడం జరిగింది. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక ఎకరంలో నాటిన 4000 మొక్కలు కూడా ఇక్కడ చాలా పెద్దగా పెరిగి ఒక వనంగా మారడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఇక్కడ సర్పంచ్ గారు కానీ, స్థానిక నాయకత్వం కానీ, వాచర్ రాములు కానీ, మన మేటి గారు చాలా బాగా పనిచేసినట్టుగా ఎంపీడీఓ గారు, ఇక్కడ టీఏలు మరి అందరూ ఎక్కువగా తెలియడం జరిగింది. కాబట్టి చూడడం రావడం జరిగింది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఇలాగే ఉంటే ఫ్యూచర్లో మన ప్రజలకందరికీ ఉల్లాసానికి విలాస మన కాసేపు తేదీరడానికి పనికొస్తుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కూడా బాగవుతుంది. కాబట్టి పచ్చదనం పెంచడం ఒకటి, అదేవిధంగా ప్రశాంతత కూడా పనికొస్తుంది. కాబట్టి ఇలాంటి పల్లె ప్రకృతి ఇంకా మండలం ఇంకా అవసరం ఉన్న చోట కూడా ఏర్పాటు చేయవలసిందిగా చూడబోతున్నది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉండదు అక్కడ ఒక ఎకరా బృహత్ పల్లె ప్రకృతి గాని 5 ఎకరాలు గాని బృహత్ పల్లె ప్రకృతి గారు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంపీడీఓ గారిని కోరుతుంది ఏంటంటే మీరు కూడా ఇంకా స్థల సేకరణ చేసి కొత్తగా ఇంకా పార్కులు ఏర్పాటు చేసుకుంటే ఈ రకమైన వాతావరణం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కరోనా వ్యాక్సినేషన్ ఏదైతే నడుస్తుందో వ్యాక్సిన్ కూడా చూడడం జరిగింది. ఈ మండలంలో చాలా చక్కగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మేము ఇంతకుముందు వెళ్లిన దగ్గర బృహత్తల ప్రకృతిలో పనిచేస్తున్న కూలీలకు కూడా వాళ్ళు స్వయంగా వచ్చి అక్కడ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. కాబట్టి